జగనన్న ఇళ్ల కాలనీ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, ఇంటి నిర్మాణాల్లో ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ గండ్లూరు గ్రామాల్లో జగనన్న హౌసింగ్ లేఅవుట్ స్థలాలను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్లాన్ చేయడం జరిగింది అమ్మ. ఈరోజు మనకు కొన్ని లేఅవుట్స్ వెళ్ళటం జరిగింది. సో ధూళిపాళ గండ్లూరు చూశాను, చాలామంది మంచిగా స్టార్ట్ చేశారు, కొంతమంది గృహ ప్రవేశానికి కూడా రెడీగా ఉన్నారు. సో అది ఇళ్ల నిర్మాణం చూసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో ప్రభుత్వం వైపు నుంచి మనకి సైట్ ఇచ్చాము, అలాగే మనం సిమెంటు స్టీల్ శాండ్ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో సప్లై చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది ముందుకు రాలేదన్నమాట. సో అది ఎందుకు ముందుకు రాలేదు, మీ వైపు నుంచి ఉన్న సమస్యలు ఏమి ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న తెలుసుకోవడం కోసం కొంతమంది బెనిఫిషియరీస్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందన్నమాట. సో మీరేంటంటే మీకు ఇల్లు శాంక్షన్ చేసాం, మీరు అక్కడ నిలబడి సైట్లో నిలబడి ఫోటో తీసి జియో ట్యాగింగ్ కూడా చేశారు. అంటే ఆ స్టేజ్ని మనం ఏమంటామంటే బిలో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ అంటాం. కానీ బిలో బేస్మెంట్ లెవెల్ స్టేజ్లో ఉండటం వల్ల మాకు ఎవరికి కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీడీఓ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళకి ఎవరికి ప్రోగ్రెస్ రాదు. బిలో బేస్మెంట్ లెవెల్ నుంచి మీరు పునాది వేసుకుంటేనే మీ టీం అందరూ కూడా కలెక్టర్ రివ్యూలో కానీ సీఎం గారి రివ్యూలో కానీ చెప్పడానికి అవుతుందన్నమాట. మా సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఇంతమంది పునాది వేసుకున్నారు, పునాది నుంచి గోడల వరకు ఎంతమంది వచ్చారు, గోడల నుంచి స్లాబ్కి ఎంతమంది వచ్చారు, స్లాబ్ నుంచి కంప్లీట్ చేసుకొని ఇంకా పూర్తిగా ఇల్లు నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవడం ఇన్ని ఉన్నాయని మనం రివ్యూ చేయడం జరుగుతుందన్నమాట స్టేజ్ వైజ్. ఇప్పుడు ఆ స్టేజ్లో చూస్తే లేఅవుట్ మనం మంచిగా రోడ్డు వేసుకున్నాం, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అయినప్పుడు కూడా 1245 మంది ఉన్న చోట కేవలం 145 మంది గ్రౌండింగ్ చేసుకున్నాం. అది ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు ధూళిపాళ లేఅవుట్లో మీకు ఇల్లు శాంక్షన్ చేసి ఎందుకు ఇంకా మనకి మీరు ఇంకా ఎందుకు బేస్మెంట్ లెవెల్కి రాలేదు అన్నది కారణాలు నాకు చెప్పాలన్నమాట. సార్ మేము మా యాక్షన్ ప్లాన్ ఇది సార్, ఈ కారణం వల్ల మేము చేసుకోలేదు. లేదా ఎన్ని రోజులు అవుతుంది చెప్పు, ఇంకా చెప్పలేదు ఎన్ని రోజులు అవుతుంది, చాలా రోజులు, సంవత్సరం పైన అయింది. మామయ్య గారు ఎప్పుడు చెప్పారు సరే ఇల్లు డాక్టర్లకు ఆ మెరుగు చేస్తే మంచిది, ఆయన ఆత్మ సంతోషం చాలా మంది ఆ మెరుగు